सर्वांतरव्यामी देवनि स्वरमु నన్నాకర్షించిన ప్రేమమూర్తివి
నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను దకి వచ్చి నన్న దృష్టించిన ప్రేమమూర్తివి యేసయ్యాను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి యేసయ్యాను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములకు నాకు ధరింపజేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూశావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అర్జా సుభాష్ని గారు, సిద్ధు, వసుంధర భాస్కర్రావు గారు, కీర్తి చేష్లు అర్జా శకుంతలమ్మ గారి యొక్క కోడలు. వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. వీరు కృష్ణా జిల్లాలో మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు 25/2/2019 ప్రభునందు నిద్రించారు. వీరు 60 సంవత్సరాలు సుమారుగా దేవుని సంఘంలో పనిచేసి దేవుని సంఘాన్ని గవర్నర్పేటలో బలపరిచారు. విడవబడిన వీరి కుటుంబం కొరకు ప్రేక్షకులందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. మహాగరుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ వద్దకు వస్తుండగా వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ వాక్యమును వారి హృదయాల్లో ఫలింపచేయమని నజరేడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము దేవుని మహిమ అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. నిర్గమాకాండము 33:17-23 చదువుకుందాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వాణ్ణి కరుణించదను, ఎవని ఎందు కనికరపడేదనో వాణ్ణి ఎందు కనికరపడేదను అనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడెనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము నందు మనము పరిశీలించినప్పుడు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడని మనం చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట ఏమిటంటే, నా మహిమను మీకు చూపిస్తాను.
ఈ పర్వతం మీదకు ఏ మనుషుడును రాకూడదు, ఏ జంతువైనను గొర్రె అయినను మేక అయినను ఈ పర్వతం ముందు తిరగరాదు, ఏ మనుషుడు ఇక్కడ తిరగరాదు అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినాడు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు రెండు రాతి పలకలను తీసుకొని ఆ సీనాయి పర్వతమును ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. మోషే దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు సహవాసం చేశాడు, ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఆ 40 దినములు నీరు తాగలేదు, ఆహారము ముట్టుకొనలేదు అని మనం చూస్తున్నాము. అయితే దేవుని వాక్యము సెలవిచ్చినది, మోషే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన విధానము ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏ ఫ్రెండ్ ఈజ్ టాక్ విత్ హిస్ ఫ్రెండ్ ద గాడ్ ఈ స్పోక్ టు మోసెస్. ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుచున్నాడు. మోషే దేవుని మహిమను ముఖాముఖిగా చూచినట్లుగా మనం చూస్తున్నాం. మోషే సీనాయి పర్వతం ఎక్కి అతడు కొండ దిగి వచ్చుచు ఉన్నప్పుడు ప్రజలు మోషే ముఖమును తేరి చూచినారని మనం చూస్తున్నాం. కొండ దిగువన ప్రజలు నిలబడి ఉన్నారు. మోషే ఆ సీనాయి పర్వతమును దిగి వస్తూ ఉండగా ప్రజలు మోషే ముఖాన్ని తేరి చూచినారు. అప్పుడు మోషే ముఖము ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రజలు అంటున్నారు, మోషే మోషే మేము నీ ముఖమును చూడలేకపోతున్నాం, ఎందుకనగా నీ ముఖ చర్మము ప్రకాశించుచున్నది. అప్పుడు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొని గుడారంలో ప్రవేశించి వెలుపలికి వచ్చినప్పుడు మరలా ప్రజలు మోషే ముఖమును చూచినప్పుడు అతని ముఖ ప్రకాశము తగ్గిపోలేదు అని మనం చూస్తున్నాం. అప్పుడు ప్రజలు మరలా కేకలు వేస్తున్నారు, మోషే మోషే నీ ముఖ చర్మము ప్రకాశించుచున్నది, మేము నీ ముఖమును చూడలేకపోతున్నాం, నీ ముఖం మీద ముసుగు వేసుకునము అని చెప్పినప్పుడు మోషే గుడారంలోనికి వెళ్ళి ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ముసుగు తొలగించినాడని మనం చూస్తున్నాం. అతడు ప్రజల యొద్దకు వచ్చినప్పుడు ముసుగు వేసుకున్నాడని మనం చూస్తున్నాం. అందుకనే పౌలు హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ముసుగు లేని ముఖముతో మనము దేవుని సన్నిధికి చేరుదము. ప్రియా సహోదరుడా, నీ ముఖ చర్మము దేవుని సన్నిధిలో నీ ముఖ కాంతి ఎలాగున్నది? 90వ కీర్తనలో మోషే అంటున్నాడు, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అలాగే కోరహు కుమారులు అంటూ ఉన్నారు కీర్తనలు 87-88 కీర్తనలు మనం చదివినప్పుడు, దేవా నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయము, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయము అంటూ ఉన్నారు. మరి కీర్తనలు 34:5లో వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. దేవుని వైపు చూచినప్పుడు వారి ముఖములకు వెలుగు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారి ముఖ చర్మములు ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు తన యొక్క ప్రసన్నతను తన మహిమను మోషేకు చూపించాడు, ఇశ్రాయేలీయుల క్రియలకు ప్రజలకు తన క్రియలను కనపరిచాడని కీర్తనలు 103:11 వచనములో మనం చూస్తున్నాం. ఇక్కడ
మోషే దేవుణ్ణి ఒక కోరిక కోరినాడు. అది 17వ వచనంలో ఉన్నట్లుగా ఒకసారి మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీ ముఖమును నాకు చూపించవా కనపరచవా అన్నప్పుడు దేవుడంటున్నాడు, మోషే ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు, ఏ మనిషిడును నన్ను చూడలేడు, నన్ను చూచిన వాడు బ్రతకలేడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అయ్యో జీవముగల దేవుని చేతిలో పడుట బహు భయంకరము, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కన్స్యూమింగ్ ఫైర్. మన దేవుడు దహించు అగ్ని వలె ఉన్నాడు. దేవుని మహిమ దహించు అగ్ని వలె సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆ అగ్నిని చూచి భయపడిపోయినారని మనం చూస్తున్నాం. ఆ సీనాయి పర్వతము పొగతో కప్పబడింది, రగులుచున్న మంటలు, దేవుని మహిమ అగ్ని ఆ పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఆ పర్వతం మీద ఉన్నాడు. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుచున్నాడు, ఒక్కసారి నీ ముఖమును నాకు చూపించవా అన్నప్పుడు, ఏ మనుషుడును నన్ను చూచి బ్రతకలేడు, అయితే నీవు నా ముఖమును చూచెదవు అని అడిగినావు గనుక నేను నీకు ఒక విషయం చెప్పుచున్నాను. నా ఎదురుగా ఒక బండ ఉన్నది, ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను. నేను నిన్ను ఆ బండ సందులో ఉంచి నేను ఆ బండను దాటి వెళ్ళుచు ఉన్నప్పుడు నీవు నా వెనుక భాగమును చూడుము అని దేవుడు మోషేతో చెప్పినాడు. అలాగున్న మోషేను దేవుడు ఆ బండ సందులో ఉంచి ఆ బండను దాటి వెళ్ళుచు ఉన్నప్పుడు మోషే వెనుక భాగాన్ని చూచాడని మనం చూస్తున్నాం. దేవుడు తన మహిమను మోషే ఎదుట కనపరిచాడు. దేవుడు తన యొక్క కనికరాన్ని మోషేకు చూపించాడు. దేవుడు తన యొక్క నామమును మోషేకు తెలియజేశాడు. దేవుడు తన వాత్సల్యమును మోషేకు కనపరిచాడు. మోషే ఎదుట దేవుడు చెప్తున్నాడు, నా వాత్సల్యమును నా కనికరమును నా మహిమను నీ ఎదుట నేను కనపరుస్తాను, నేను కరుణించు వారిని కరుణిస్తాను, నేను ప్రేమించు వారిని ప్రేమిస్తానని గూఢభావములతో కాదు నా దర్శనమిచ్చి నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుదును. నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనములో మనం చూచినప్పుడు, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలను నడవమన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరును. నేను నీ ఎడల చేయబోన్నది భయంకరమైనది. దేవుని వాక్యము చెప్పుచున్నది, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడున్నాడు, ఈ ప్రపంచానికి ఒకే ఒక ప్రభు ఉన్నాడు, ఆయన ఏకైక దేవుడు. 95వ కీర్తనలో మోషే ఆ దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి ఆయన ఎదుట సాగిలపడదము. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, సముద్రమును ఆయన సృష్టించాడు, మేఘములు ఆయనవి, రండి ఉత్సహించి పాడదము. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మనం 33వ అధ్యాయంలో చూస్తాం, 34వ అధ్యాయంలో చూస్తాం. ఈ రెండు అధ్యాయాల్లో దేవుడు మోషేతో ఏ విధముగా మాట్లాడాడో మనం ప్రత్యక్షముగా చూస్తాం. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆ మేఘములో యెహోవా దిగి
మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు షెకీనా మేఘము అక్కడికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క గుడారము మీద మేఘ స్తంభము కొన్ని దినముల వరకు నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ద క్లౌడ్ ఆఫ్ షెకీనా, షెకీనా మేఘములో దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు వారు ఏ విధముగా ప్రయాణం చేశారో మనం చూస్తున్నాం. మేఘము ఎప్పుడైతే క్రిందికి దిగిందో వారు తమ గుడారములను పైకెత్తి వారు ముందుకు నడిచారు. మేఘము ఎప్పుడైతే పైకి ఎత్తబడిందో వారు ముందుకు సాగారు. మేఘము ఎప్పుడైతే క్రిందికి దిగిందో వారు అక్కడ దిగినట్లుగా మనం చూస్తున్నాం. అరణ్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ ద డే ద క్లౌడ్ ఆఫ్ షెకీనా, ఇన్ ద నైట్ ద క్లౌడ్ ఆఫ్ ఫైర్ వాజ్ లీడెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత నడిపించబడుచు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు. అది మాత్రమే కాదు, దేవుడు వారికి సెలవిచ్చే విధానము ఊరీము తుమ్మీము ద్వారా దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు తన యొక్క రొమ్మున 12 పతకములను ధరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 12 పతకములు 12 ఇశ్రాయేలు గోత్రములను సూచిస్తూ ఉన్నవి. ఈ 12 పతకములే కాక మరి ఒక 2 ప్రత్యేకమైన రాళ్లను కూడా అతడు ధరించేవాడని మనం చూస్తున్నాం. అతడు మంచి తలపాగా ధరించేవాడు, నడుమునకు దట్టి కట్టుకునేవాడు, తన నొసట యెహోవా పరిశుద్ధుడు అనే బాసికమును ధరించేవాడు. అది మాత్రమే కాక 2 వెలగల రాళ్ళు అతని రొమ్మున ధరించేవాడు. అవి ఊరీము తుమ్మీము అనబడేవి. ఎప్పుడైనా దేవుడు తన ప్రజలకు ఒక వర్తమానము అందించాలని ఆయన ఆలోచించినప్పుడు ఈ ఊరీము తుమ్మీము అను ఈ రాళ్ళు వెలుగుతూ ఉండేవి. అవి ఎప్పుడైతే సిగ్నల్స్ లాగా వెలుగుతూ ఉండేవో అంటే అప్పుడే యాజకుడు గ్రహించేవాడు దేవుడు ప్రజలకు ఒక సందేశాన్ని పంపించబోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు సెలవివ్వదగిన మాట ఏదో ప్రజలతో ఆ విధముగా సెలవిచ్చేవాడు. ప్రత్యక్ష గుడారంలో మోషే ప్రవేశించినప్పుడు అతని ముఖ చర్మము ఎంత మాత్రము తగ్గిపోలేదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీ ప్రజల నడుమనున్నాను, ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎదుట చేయబోవున్నది భయంకరమైనది. భూమి మీద ఎక్కడైనను ఏ క్షణములోనైనను చేయలేని గొప్ప అద్భుతములు నేను నీ ఎదుట చేయదును. బైబిల్ అంటూ ఉన్నది మరి ఆయన ఒక జనమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనము ఇశ్రాయేలుల జనాంగము. ఎక్కడైనను ఎప్పుడైనను ఈ ప్రజలకు చేసినట్లుగా దేవుడు ఎవరికి ఎక్కడను చేయలేదని 118వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలు జనాంగము, పేరు పెట్టి నేను పిలిచిన జనాంగము అంటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలులరా, ఈ భూమి మీద నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. మీరు తప్ప నేను నాకు ఎవరు తెలియదు అంటూ ఉన్నాడు. ప్రపంచంలో ఏ జనమునకు ఎక్కడా చేయలేనని లెక్కలేనని అద్భుతములు నేను మీదట చేస్తాను. ఐ విల్ డూ ద మిరాకల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ ఎ
అండ్ ఇలస్ట్రేషన్స్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ ప్రజల ఎదుట నేను లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాను ద గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ మిరాకిల్ దేవుడు అద్భుతములను జరిగించు దేవుడు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారిని నడిపించిన దేవుడు వారి కొరకు ఆకాశము నుండి దేవదూతలు భుజించి ఆహారమును మన్నాను కురిపించిన దేవుడు వారి కొరకు రాతిలో నుండి అనగా చెక్కుముక్కి రాయి అనగా ఆ రాయిని మనము మీటినప్పుడు అందులో నుండి నిప్పులు బయలుదేరుతాయి ద ఫైర్ ఇస్ టార్చ్డ్ ఫ్రమ్ ద రాక్ ఆ బండలో నుండి నిప్పు రగులుతుంది నిప్పు రగిలే రాతిలో నుండి దేవుడు నీళ్లను రప్పించినాడు ఆయన ఎర్ర సముద్రమును ఎడారిగా మార్చినాడు గాడ్ ఇస్ ఓపెన్ ద వే ఇన్ ద రెడ్ సీ దేవుడు వారి కొరకు ఎర్ర సముద్రమును ఎడారిగా మార్చినాడు ఎరికో గోడలను కూల్చివేసినాడు ప్రపంచ చరిత్రలో ఎరికో గోడలు ఒక ప్రత్యేకమైనవి ఏడు రథములు ఒకవైపు వెళితే ఏడు రథములు మరొక వైపు వచ్చేంత విశాలమైన ఎత్తైన బలమైన ప్రాకారములను వారు ఏడు దినములు సంచరించుట ద్వారా ఎరికో గోడలను కూల్చివేసినాడు వారి కొరకు గువ్వలను పూరేళ్లను కురిపించినాడు ఏ ప్రజలకు ఎక్కడ ఏ దేవుడు చేయలేనని అద్భుతములు దేవుడు ఇశ్రాయేలులకు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ విషయములో నీ కుటుంబ విషయములో దేవుడు ఏ అద్భుతం చేయలేడు అనుకుంటున్నావా ఈ రోజే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు నీ ఎడల ఏమి జరగలేదో ఆ కార్యమును ఏది జరగదు అనుకుంటున్నావో అది నెరవేర్చే దేవుడు అది జరుగులని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు కళ్ళు మూసుకో ప్రార్థన చేద్దాం మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవైన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ ప్రజలు ఎక్కడ పొందని అద్భుతములు ఇశ్రాయేలు ప్రజలకు చేసినావు అందుకే మీకు వందనాలు వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి హృదయాల్లో ముద్రించి గొప్ప అద్భుతములు వారి ఎడల జరిగింప చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరులారా కొన్ని ప్రార్థన విన్నపములు ఉన్నాయి ప్రార్థించండి మొట్టమొదటిగా మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి రెండవదిగా కరోనా కొరకు ప్రార్థించండి మూడవదిగా మాకు నూతన మందిరం కావాలి ప్రార్థించండి నాలుగవదిగా ప్రార్థన టీవీ పరిచర్య కొరకు ఒక కార్యక్రమానికి స్పాన్సరు చేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించుగాక ఏ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్